Om Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanam Salu Tirupati Sri Govinda Raja Swami Vari Alayamlo Ghananga Mahasamprokshana Yagasalalo Veda Parayanam Utsavarlaku Vishesha Pujalu శ్రీవారి భక్తులకు టిటిడి కల్పిస్తున్న సేవలపై ప్రశంసలు టిటిడి అధికారుల సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడి తిరుపతిలో టిటిడి అధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష సమావేశం తిరుమలలో రహదారుల నిర్మాణంపై దిశానిర్దేశం నవ జనార్ధన క్షేత్రాలలో తొలి క్షేత్రంగా కాంతులీనుతున్న దేవాలయం తూర్పు గోదావరి జిల్లాలో నెలవైన ధవళేశ్వర పుణ్యక్షేత్రం ప్రత్యేక కథనం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది ఇందులో భాగంగా మంగళవారం రాత్రి యాగశాలలో వెంచేపు చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి ఆళ్వార్లకు ఇతర పరివార దేవతామూర్తులకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి వేద పారాయణం పఠించారు అనంతరం పలు రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు టీటీడీలో శ్రీవారి భక్తులకు అందుతున్న సౌకర్యాలు టీటీడీ చేపడుతున్న అభివృద్ధి పనులు శ్రీవారి దర్శనం వసతి అన్నప్రసాద వితరణ తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ధార్మిక సంస్థ అయిన టీటీడీ చేపట్టిన ధార్మిక సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఆయన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల తిరుపతి జేఈఓలు కేఎస్ శ్రీనివాసరాజు పోల భాస్కర్ టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కేఈ కృష్ణమూర్తి టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు టీటీడీ శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతిలలో కల్పిస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన తెలిపారు అలాగే సామాన్య భక్తుల కోసం త్వరలో ప్రారంభించనున్న సర్వదర్శనం సమయ నిర్దేశిత విధానంపై టీటీడీ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం దివ్య దర్శనం భక్తులకు నిర్ణీత కాల వ్యవధిలో శ్రీవారి దర్శనం కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు వేసవి సెలవుల కారణంగా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు రానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి టీటీడీ అధికారులకు సూచించారు అంతకుముందు టీటీడీలోని వివిధ విభాగాల్లో చేపట్టవలసిన నియామకాలపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు ముఖ్యంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను నిర్వహించాల్సిన అర్చకులను వెంటనే నియమించాలని విన్నవించారు అదేవిధంగా టీటీడీ ఆర్థిక సహకారంతో కొనసాగుతున్న స్విమ్స్ బోర్డు ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను తిరుపతిలోని అలిపిరి మార్గంలో నిర్మాణంలో ఉన్న అరబిందో నేత్ర వైద్యశాల టాటా క్యాన్సర్ ఆసుపత్రుల గురించి ఈవో సవివరంగా తెలియజేశారు అలాగే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ద్వారా టీటీడీ చేపడుతున్న వేద పరిరక్షణ కార్యక్రమాలను వివరించారు పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం టీటీడీ అందిస్తున్న ఆర్థిక సహకారం ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకార కాలనీలలో నూతన ఆలయాల నిర్మాణం ఆయా కాలనీలలోని స్థానికులకు శ్వేత ద్వారా అర్చక శిక్షణ ఇవ్వడం తదితర అంశాలను కూలంకుషంగా ఈవో వివరించారు ఎండోమెంట్స్ పోర్ట్ఫోలియో చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా సింగాల్ గారు తర్వాత రాజుగారు భాస్కర్ గారు మిగతా అధికారులతో అందరితో కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో సోషల్ యాక్టివిటీస్లో ఉంటే హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారని చెప్పి విన్నాను తర్వాత అన్యమత ప్రచారం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయకుండా స్ట్రిక్ట్గా విజిలెన్స్ చేస్తున్నారు అది కూడా చాలా సంతోషంగా ఉంది తర్వాత అన్నప్రసాదం అది కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మరి డొనేషన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఇవ్వడానికి కూడా తయారుగా ఉన్నారని కూడా వింటున్నాను రాను రాను దినదిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి అన్నప్రసాదంలో పెట్టేటువంటి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి ఇదే కాకుండా అకామిడేషను ఈ అకామిడేషన్ అనేది కూడా వీలైనంత వరకు చక్కగా ఏర్పాటు చేస్తాము కొన్ని అనుకోకుండా కొన్ని రోజుల్లో సెలవు రోజుల్లో ఎక్కువ జనం వస్తుంటారు కాబట్టి అప్పుడు కొంత డిలే జరుగుతుంటుంది
ఈ యొక్క అలాట్మెంట్కు. ఇదే కాకుండా స్లాట్ బుకింగ్ అది ఏదో చేసామో స్లాట్ భక్తులకు, అది కూడా ఆలస్యం కాకుండా వాళ్ళకి లిమిటెడ్ టైం ఏదైతే స్పెసిఫిక్ చేసి ఈ 300 రూపాయలు తీసుకున్నట్టు వాళ్ళకి కూడా 300 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకు కూడా సర్టెన్ టైం ఫిక్స్ చేసి వాళ్ళకు కూడా ఏమిటి అసౌకర్యం లేకుండా చక్కగా చేస్తూ ఉన్నారు ఆఫీసర్స్ పైన. మరి ముఖ్యంగా భక్తులు రాకపోకలు ఎక్కువ అవుతున్నాం కాబట్టి, సెలవు రోజులు ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్స్ తిరుపతి దేవస్థానం తిరుమల దేవస్థానం పైన రాలేదని చెప్పి మాత్రమే నాకు నమ్మకం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చక్కగా నిర్వహించడానికి సింగాల గారికి చేస్తున్నాం. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో జేఈఓ మాట్లాడుతూ తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వేసవి రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే తిరుమలలోని పలు ప్రాంతాలలో చేపడుతున్న రహదారుల నిర్మాణంపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కుమారధార పసుపుధార వద్ద రహదారుల నిర్మాణం, అలాగే పాప వినాశనం, ఘాట్ రోడ్లు, బాలాజీ కాలనీ ప్రాంతాలలో వేస్తున్న తార్ రోడ్లు పనితీరుపై సమగ్ర దృష్టి ఉంచాలని కోరారు. ఇక ఎఫ్ టైప్ క్వార్టర్స్ లో చేపడుతున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను సరిచూసుకోవాలని సూచించారు. ఇటు కాకులకొండ వరకు దాదాపు 20 లక్షల అంచనాతో చేపట్టే రహదారి నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా నిర్వహించిన పంచామృతాభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. అనంతరం స్వామివారిని పట్టువస్త్రాలు సుగంధ పుష్పాలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. అలాగే నంద్యాల క్రాంతినగర్లో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. రామయ్య తండ్రి సన్నిధిలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి ఆదిత్యాది నవగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీక్షా హోమాలు, మహాగణపతి హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించాక విగ్రహ ప్రతిష్టాపన జరిపి గ్రామోత్సవం నిర్వహించారు. ఇక నంద్యాలలోని శ్రీ కోదండ రామాలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అర్చనలు జరిపి హారతులిచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు కుంకుమార్చన జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పూలమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చక్రతీర్థం వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో స్వామివారికి స్నపన తిరుమంజనం, చక్రతీర్థం జరిపారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని స్నానపీఠంపై వెంచేపు చేసి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి స్నపన తిరుమంజనం నిర్వహించారు. చక్రతాళ్వార్లకు తీర్థవారి ఉత్సవాన్ని జరిపి ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణం చేశారు. వందలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని కనులారాగాంచి పరవశులయ్యారు. అలాగే రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో కొలువైన శ్రీ బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా గ్రామదేవత ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహించారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా అర్చకులు దంపతులచే రేణుకా ఎల్లమ్మ కళ్యాణ క్రతువును నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు జగన్నాటక సూత్రధారి, అందుకే ధర్మ సంస్థాపనార్థం యుగానికో అవతారం ధరించాడు ఆ విష్ణుమూర్తి. లోకోద్ధారకుడైన శ్రీ మహావిష్ణువు జనార్దనుడై అనుగ్రహిస్తున్న క్షేత్రం గోదావరి తీరాన ఉన్న ధవళగిరి క్షేత్రం. అదే నేటి తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం. గోదావరి నది పుణ్య జలాల అభిషేకాలను స్వీకరిస్తూ భక్తజనులను రక్షిస్తున్న దేవదేవుడు శ్రీ జనార్దన స్వామి. తన ఇరు దేవేరుల సమేతంగా ధవళగిరిపై నెలవైన పురాతన ఆలయమే శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి దేవాలయం. ఆ క్షేత్ర విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. కృతయుగో జనార్దన, త్రేతోయుగో రామచంద్రస్య, ద్వాపరే కృష్ణస్తు భగవాన్, కలౌ వెంకటనాయక అని కృతయుగ అవతారుడిగా ఆ జనార్దన స్వామిని బ్రహ్మాండ పురాణం ప్రస్తుతించింది.
జగాల నేలే జగన్నాటక సూత్రధారి జగదానంద కారకుడై జనార్దనుడిగా వెలసిన దివ్యక్షేత్రం ధవళేశ్వరం. రాజమహేంద్రవరం నగరానికి సమీపంలో పావన గోదావరి మాత ఆశీస్సులతో విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు అటు భగవద్ కైంకర్యార్థం తీర్థయాత్ర చేసిన ఫలాన్ని, ఇటు మనోల్లాసాన్ని కలిగించే సుందర ప్రకృతి అందాలను తిలకించే భాగ్యం ఏకకాలంలో కలిగిందని సంతృప్తి చెందుతారు. గోదావరి ఒడ్డున రామపాదాల రేవు నుంచి కొండమీది శ్రీ జగన్నాథస్వామి ఆలయానికి మెట్ల మార్గంలో భక్తులు చేరుకుంటారు. ఆలయానికి చేరుకోగానే ఏకకలసంపై సుదర్శన చక్రంతో భాసిల్లుతున్న ఆలయ విమాన శిఖరం కనిపిస్తుంది. మెట్ల మార్గం పైభాగాన ఉన్న స్వాగత తోరణంపై పాలకడలిలో లక్ష్మీ సమేతంగా శేషశయనుడైన శ్రీమన్నారాయణుడి దివ్య శిలారూపం ముగ్ధులను చేస్తుంది. విశాలమైన లోగిలిలో ఉన్న ఆలయ ప్రవేశం చేయగానే కనిపించే ఆలయం, ముఖమండపం, ధ్వజస్తంభాలతో మనం ఓ ఆధ్యాత్మిక లోకానికి వెళ్లామా అని అనుభూతి చెందుతాం. ఆగమ శాస్త్రానికి దర్పంగా విరాజిల్లుతూ సుదర్శన చక్రయుత ధ్వజస్తంభం మూడు వరుసల చిరుగంటలతో గగన మండలాన్ని స్పృశిస్తోందా అన్నట్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలయ ముఖమండప పైభాగాన సీతారామ లక్ష్మణ ఆంజనేయ మూర్తులు వర్ణరంజితంగా కనిపిస్తాయి. స్వామివారు వేంచేసిన గర్భాలయ విమానంపై అనేక పురాణ గాథల శిలారూపాలు ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతుంటాయి. జంట సింహ ప్రతిమల నడుమ శ్రీదేవి భూదేవి సమేతంగా శేషతల్పంపై శయనించిన విష్ణుమూర్తి మనోహర రూపం పూజనీయంగా గోచరిస్తుంటుంది. ఇక విమాన గోపురంపై ఏకకలస సహిత సుదర్శన చక్రం తేజోవంతంగా దర్శనమిస్తుంటుంది. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారి గర్భాలయాన్ని చేరుకుంటారు. అనంతకిరణ సమన్వితంగా సమస్త సృష్టికి జగద్రక్షకుడిగా, ఆశ్రిత భక్త వత్సలుడిగా నవ జనార్దన స్వామివార్లలో తొలి దైవంగా నీరాజనాలందుకునే శ్రీ లక్ష్మీ జనార్దనుణ్ణి కృష్ణశిలా సమ్మిళిత దివ్య దర్శన భాగ్యం భక్తుల జన్మజన్మల భాగ్యం. ఎంతో ఆర్తిగా స్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తజనం అంతే భక్తి ప్రపత్తులతో కైమోర్పులు అర్పించి ఆశీస్సులు అందుకుంటారు. స్వామి సన్నిధికి పక్కనే శ్రీ మహాలక్ష్మి ఆండాల్ అమ్మవారు ప్రత్యేక మండపంలో కొలువుతీరి ఉన్నారు. చేత కమలం, ముక్కున ముక్కెరతో చిరునవ్వులు చిందించే ఆ తల్లి దర్శనం నయన మనోహరం. రామభక్తుడు ఆంజనేయుడు ఈ క్షేత్రానికి పాలకుడిగా నిలవై పూజలందుకుంటున్నారు. రామపాదాల రేవు వద్ద ఉన్న చిన్న ఉపాలయంలో దర్శనమిచ్చే హనుమంతుణ్ణి సేవించిన భక్తులు అక్కడే ఉన్న శ్రీరాముడి దివ్య చరణ యుగలానికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తారు. అలాగే వైఖానస సంప్రదాయ అనునాయులు పరమ విష్ణు భక్తులు ఆళ్వార్ల విగ్రహాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శివకేశవుల అభేద్య పవిత్ర భావానికి అద్దం పడుతూ ఇక్కడే క్షేత్రేశ్వరుడిగా భక్తుల మొక్కులందుకుంటున్నాడు మహాదేవుడు. అగస్త్యేశ్వరుడిగా నిలవైన ఆ నీలకంఠుడు జగన్మాత శ్రీ బాలా త్రిపురాసుందరి సమేతుడై పరమ పావన గోదావరి తీరంలో నిత్య అభిషేకాలు ఆరాధనలు స్వీకరిస్తున్నాడు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి మాఘ పౌర్ణమి వరకు పంచాహ్నిక దీక్షతో శ్రీ ధవళగిరి లక్ష్మీ జనార్దన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. జగాలన్నింటిలోనూ జనాలను కాచే జగద్రక్షకుడు ధవళగిరి శ్రీ లక్ష్మీ జనార్దనుడి కరుణా వీక్షణాలు గోదావరి జలాల వలె సమృద్ధిగా నిరంతరాయంగా మనపై ప్రసరించాలని కోరుకుందాం. టీటీడీ ట్రాన్స్పోర్ట్ రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో బ్యాటరీ బస్సులను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. గోల్డ్ స్టోన్ సంస్థ రూపొందించిన ఈ బస్సులను మంగళవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ రవాణా కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శ్రీవారి ధర్మరథాలు తిరిగే ప్రదేశాలలో ఈ బ్యాటరీ బస్సులను ఓ వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నడిపి సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు అధికారులు వివరించారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత బస్సు తిరుమలలో నడుపుతున్న అందరికీ తెలిసిన విషయమే. కాలుష్యం తగ్గించడానికి బ్యాటరీ వెహికల్స్ ఉంటే బాగుంటుందని గౌరవ ఈఓ గారు, జేఓ గారు వీరందరూ అనుకుంటున్న మాస్టర్ కూడా పిలిగ్రిమ్స్ అందా వీతమే. సో దీంట్లో భాగంగా గోల్డ్ స్టోన్ కంపెనీ వారు తయారు చేసినటువంటి బ్యాటరీ వెహికల్ని
ట్రయల్ రన్ పర్పస్ ఒక వారం రోజులు తిరుమలలో తిప్పితే బాగుంటుందనే ఆలోచనతో వారు ముందుకు రావడం, వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఒక వారం ఈ బ్యాటరీ వెహికల్ తిరుమలలో ఆపరేట్ చేసిన తర్వాత దాని సాధాసాధ్యాలన్నీ పరిశీలించి మరలా తిరుమల తిరుపతి దేవస్థానం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వయోవృద్ధులు, దివ్యాంగులకు నెలలో రెండు నిర్దేశిత తేదీలలో ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్పించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల స్లాట్లో, అలాగే మధ్యాహ్నం 3 గంటల స్లాట్ ద్వారా 4,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పలకరించగా వారు టీటీడీ సౌకర్యాలపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. నా పేరు సుబ్బారావు అండి, నెల్లూరు నుంచి వచ్చాను. సిన్స్ 4 ఇయర్స్గా ఈ దర్శనానికి వస్తున్నాను. నేను చాలా చక్కగా ఉంది, ఎప్పటికప్పుడు ఏర్పాట్లన్నీ మార్చుకుంటూ పిలిగ్రిమ్స్కి అనుకూలంగా చేస్తున్నారు. ఈ షెడ్లో భోజనం వస్తాయితేమి, మజ్జిగని పాలని అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఏర్పాట్లు. ఇది నా వయసు వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా మంచిదండి. పేరు నరసింహం అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ వసతులన్నీ చాలా బాగున్నాయి. నాకు బైపాస్ సర్జరీ అయినందువల్ల నేను చాలా బాధపడ్డాను మొదట, కానీ ఇప్పుడు నా అదృష్టం అనుకుంటున్నాను, దానివల్ల నేను స్వామిని దర్శించుకోగలుగుతున్నాను. ఫెసిలిటీస్ ఆర్ రియలీ గుడ్ అండి. ఈ టోకెన్స్ తీసుకోవడం కానివ్వండి, ఆ తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడము, మళ్ళీ దర్శనం ఎటువంటి నెట్టడం లేకుండా చేయించడము చాలా చాలా బాగున్నాయి. మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను టీటీడీ మేనేజ్మెంట్కి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరూ చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తొలిగడప కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీవారి తిరు కళ్యాణంతో కాంతులీనింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు దేవదేవుడి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై వెంచేపు చేసి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ లక్ష్మీ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రంలో ఆంజనేయ స్వామివారికి ఆకుపూజలు జరిగాయి. లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి చైత్రమాసాన్ని పురస్కరించుకుని వేడుకగా ఆకుపూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ఆవరణలోని విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ నృసింహస్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. నిజామాబాద్లోని జెండా బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు తన్మయత్వాన్ని అందించింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి అందంగా ముస్తాబు చేసిన కళ్యాణ వేదికపై కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, యజ్ఞపవిత ధారణ, మంగళ్య పూజ తదితర కార్యక్రమాలను పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్త సూరవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సన్నిధి అష్టోత్తర శతకలశాభిషేకంతో పులకించింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా నిత్య కైంకర్యాలు ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కలశ స్థాపన కలశారాధనలో పూర్తి చేసి భక్తుల చేత సామూహిక కలశాభిషేకం నిర్వహించారు. ఇక తుని రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి చైత్రమాసం మంగళవారంను పురస్కరించుకుని విశేషంగా ఆకుపూజ జరిపారు. భక్తులు రామభక్తుడి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. సింధూర వర్ణశోభిత ఆంజనేయుడి విగ్రహానికి ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయనగరం కొత్త అగ్రహారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చైత్రమాసం మంగళవారం పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఎన్సీఎస్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి మహావిరాట్ మూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం వడమాలలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆంజనేయస్తుతుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. చల్లని తల్లి శ్రీ పైడితల్లిని బంగారు వర్ణ చీరతో పరిమళ భరిత పుష్పాలతో చక్కగా కొలువదీర్చి దర్శన భాగ్యం కల్పించారు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ఉత్సవాలతో భక్తి సుగంధాలను వెదజల్లాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి శతకలశ స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి కొలువు తీర్చిన అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు శృంగేరి ఉత్తర పీఠాధిపతి విజయయాత్రలో భాగంగా శ్రీ విధుశేఖర భారతీ స్వామి సోమవారం భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మికవేత్తలు, పుర ప్రముఖులు, భక్తులు స్వామివారికి ఘన స్వాగతం పలికి హంసవాహనంపై వారిని ఆశీనులను చేసి కాచీగూడ నుంచి నల్లకుంట శృంగేరి శంకరమఠం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇక బాలాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం స్వామివారి వార్షికోత్సవాలతో ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా స్వామివారి తిరుకల్యాణం కమనీయంగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీ ఆదిలక్ష్మి సమేతంగా స్వామివారిని కొలువుదీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. అలాగే ఇటు సంతోష్ నగర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామస్తూప పంచమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారామ కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. అత్యంత రమణీయంగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన జానకీరాముల కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి హిందుస్థానీ గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. ముంబైకి చెందిన మీతా పండిట్ అద్భుత ప్రదర్శన శ్రీవారి భక్తులను రంజింపచేసింది. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య కమలాకర సౌభాగ్యం సిడి ఆవిష్కరణ ఘనంగా జరిగింది. టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి ఆవిష్కరించిన ఈ ఆడియో సిడిలోని గీతాలను జి మధుసూదన రావు స్వరపరచగా నిత్య సంతోషిని శ్రీనిధి శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం గాయని గాయకులను ఘనంగా సత్కరించారు. Thank you.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.